ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరగడంతో ఒక్కసారిగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది ఎక్కడ పెరిగే పరిస్థితులు కనబడట్లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పూర్తిగా ఈ పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది లేస్తుందా లేవదా ఇప్పుడు ఎటువంటి పరిస్థితి లేవు తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయినటువంటి ఒక వాతావరణం పెరిగిపోయింది టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే బండి సంజయ్ వచ్చిన తర్వాత దుబాక్ ఉప ఎన్నికల్లో జేహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ కానీ పెరిగిపోయింది అయితే ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగార్జ్ సౌర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చెతికిల పోవడం కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశాలు రాగానే తెలంగాణలో ఒక్కసారిగా ముక్కోన పోటీ వైపుగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి అయితే ఇప్పుడు ఇటు భారతీయ జనతా పార్టీ అధికార టీఆర్ఎస్తో పోరాటం చేయడం వారిని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం వాళ్ళపైన పోరాటం ప్రత్యామ్నం మేమే అని చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తన వ్యక్తిగతమైనటువంటి తన ఉన్నటువంటి ఒక బలాబలాలు ఏదైతే ఉన్నాయో దూకుడు కానీ లేదంటే మీడియా మేనేజ్మెంట్ కానీ సహజంగా కార్యకర్తల్లో ఒక పేరు ఉన్నటువంటి ఒక కొద్దిగా క్యాడర్ ఉన్నటువంటి పేరున్నటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి రావడంతో ఆరు సంవత్సరాలుగా పిసిసి అధ్యక్షుడిని నియామకం చేపట్టకపోవడం కొత్త అధ్యక్షుడు రావడంతో సహజంగా కార్యకర్తల్లో ఏదో కొత్త ఒక ఉద్విగ్నత లేదంటే మాకు ఏదో జరగబోతుంది మా పార్టీ కూడా కొద్దిగా పడబోతుంది అనేటువంటి సహజమైనటువంటి అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఒకసారిగా ముక్కొన్న పోటీలోకి పడిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చేయడంలో రెండు ప్రతిపక్షాలు సహజమైనటువంటి విషయమైనప్పటికీ కూడా ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీని అటు కాంగ్రెస్ పార్టీని విమర్శించడము కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీని విమర్శించాల్సిన పరిస్థితి అటు భారతీయ జనతా పార్టీని విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడంతో ఒక్కసారిగా ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డికి నిజంగా ఉన్నంత ఈ భావోద్వేగం లేదంటే ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ లేదంటే ఆ మీడియా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయా ఆయన పార్టీని గాడిలో తేగలుగుతాడా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రదాకా ఏడు సంవత్సరాలు వెనుకబడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకసారిగా ఊపి తెచ్చేటువంటి అవకాశం ఉందా అంటే సహజంగా కొత్తగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఉత్సాహం రావ రావడం అనేటువంటిది సహజమైనటువంటి విషయమే కానీ పోను పోను పార్టీని నడిపించాల్సినటువంటి విషయము అధికార టీఆర్ఎస్ పైన కేంద్రంలో ఉన్నటువంటి మోదీ పైన బీజేపీ పైన పోరాటం చేసినటువంటి అంశానికి వస్తే రాష్ట్ర పార్టీని ఏ విధంగా నిర్మించుకోగలుగుతాడో ఆయన వేసుకోవాల్సినటువంటి పిసిసి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గం కానీ లేదంటే మిగిలిన బాడీ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్లు సీనియర్ ప్రెసిడెంట్లు పక్కన పెట్టేస్తే జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు అధికార ప్రతినిధులు మిగిలిన జిల్లా ఇన్ఛార్జీలు ఇట్లాంటి రాష్ట్ర పార్టీ నిర్మాణాన్ని చేసుకున్నటువంటి అంశం అదేవిధంగా కేడర్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఏ విధంగా తేగలుగుతారు అదేవిధంగా ఈ పోటీలో రేవంత్ రెడ్డి కట్టే ముందుగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు భాగ్యలక్ష్మి అమ్మవారి నుంచి దఫాదఫాలుగా తెలంగాణలో ఒక పాదయాత్ర చేస్తారనేటువంటి ప్రకటన చేసేశారు ఆగస్టు తొమ్మిదిన భాగ్యలక్ష్మి అమ్మవారి నుంచి ప్రారంభమవుతుంది హుజురాబాద్కు వెళ్తుంది హుజురాబాద్ ఈ ఆగస్టు తొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వరకు సాగేటువంటి పాదయాత్ర తర్వాత హుజురాబాద్ ఎన్నికల తర్వాత మరొకసారి ఇంకొక సె సెట్ ఆఫ్ పాదయాత్ర ఉంటుంది తర్వాత ఇంకొక సెట్ ఆఫ్ పాదయాత్ర ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు అదేవిధంగా ఈ పాదయాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమైనటువంటి చెప్పుకోవాల్సినటువంటి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా కేసీఆర్ కూడా మునుపెన్నడు లేని విధంగా నాగార్జ్ సాగర్ ఉప ఎన్నికలు ఆ తర్వాత జరిగినటువంటి విషయాల్లో కూడా బయటికి వెళ్తున్నారు జిల్లాలో పర్యటన చేస్తున్నారు అధికారిక కార్యక్రమాలు కానీ రాజకీయ కార్యక్రమాలు కానీ ఎక్కువగా ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్ నుంచి పరిపాలన సాధించడం కాకుండా బయటికి వెళ్ళడం కార్యక్రమాలు ఏవైనా సరే ఆ బయటికి వెళ్ళడం ద్వారా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం మూడు పార్టీలు ప్రజల వద్దకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడై వెళ్తున్నాయి ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అదే అనేటువంటి విషయం మాత్రం ఇంకొద్దిగా ఈ కరోనా కారణాలు ఈ కరోనాకు సంబంధించినటువంటి ఈ వ్యాక్సినేషన్ పూర్తి అయిపోయిన తర్వాత కొద్దిగా తిట్టతలేమేటువంటి అవకాశం కనబడుతుంది